కేదారీశ్వరవ్రతం కైలాసంలో పార్వతీ సమేతుడై శివుడు కొలువుతీరు ఉన్నప్పుడు భృంగి శివునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. సరసనే ఉన్న పార్వతీదేవి అదేమి అని అడిగింది. బ్రహ్మజ్ఞానులైన వారికి నీతో పని లేదు కనుక నమస్కరించరు అని భృంగి సమాధానమిచ్చాడు. పార్వతీదేవి అలిగి శివుని నుంచి తన శక్తిని ఆకర్షించుకొని కైలాసాన్ని వదిలి గౌతమాశ్రమం చేరుకుంది. శివుడు శక్తిహీనుడయ్యాడు. ఆశ్రమానికి వచ్చిన అమ్మకు గౌతముడు సత్కారాలు చేశాడు. వచ్చిన పని అడిగాడు. భర్తతో పాటు గౌరవం పొందాలని భార్యకు ఉండడం సహజం కదా. ఆయన భక్తులకు కూడా నాతో పని లేదట. ఆయనతో పాటు గౌరవం పొందడానికి మార్గం ఏమిటని ప్రశ్నించింది. గౌతముడు కేదారీశ్వర వ్రత విధానం తెలియచేశాడు. పార్వతీ నోము నుంచింది. ఉద్యావన నాటికి శివుడు ప్రత్యక్షమైనాడు. ఉద్యాపన నాటికి శివుడు ప్రత్యక్షమైనాడు. నేను నీకు అర్ధ శరీరం కావాలి, నన్ను కూడా గౌరవిస్తే నిన్ను గౌరవించినట్టు. ప్రదక్షిణ ఇద్దరికీ చేయాలి కానీ మన మధ్య నుంచి చేయకూడదు అని వరం అడిగింది పార్వతి. సరేనని తన శరీరంలో సగభాగం ఇచ్చి శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారీశ్వరుని వ్రతం చేసిన వారందరూ మనలాగే అన్నింట చెరిసగం ఉండేలా అనుగ్రహించవలసింది అని మన కోసం వరం కోరింది పార్వతీదేవి. శివుడు దానిని కూడా అంగీకరించాడు. నందిద్వారం ఈ ఇతివృత్వాన్ని చిత్రాంగుడనే గంధర్వరాజు విన్నాడు. అతడు వజ్రదంతుడనే రాజుకి ఈ వ్రతాన్ని చెబితే అతడు ఆచరించి ఉజ్జయినికి రాజయ్యాడు. ఈ కథ స్కాంద పురాణంలో ఉంది. సర్వే జనం సుఖినో భవంతు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి గడియలతో పాటు కృత్తిక నక్షత్రం కూడా ఉండాలి. అందువల్ల ఆదివారం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కార్తీక పురాణం నాడు ఏం చేయాలి? కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళు తమ ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి. ఇంట్లో కార్తీక దీపం పెట్టమనటానికి ఒక కారణం ఉంది. ప్రతి గృహస్థు తన ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించాలి. దీపం వెలగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ ఊరికి వెళ్ళాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి. కానీ కొన్నిసార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరకపోవచ్చు. అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే చాలామంది కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో గుత్తి దీపం పెడతారు. ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగించాలి. ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెట్టేటప్పుడు కృత్తిక నక్షత్రం ప్రధానం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.